హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఓవలేషన్ టైంలో నేను చెప్పే జస్ట్ ఈ ఫైవ్ టిప్స్ ఫాలో చేయండి తప్పు తప్పకుండా మీలో విడుదలైనటువంటి ఎగ్ ఫెర్టిలైజ్ అయ్యి అలాగే మీకు ఇంప్లాంటేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవ్వడానికి ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి సో ఓవలేషన్ సింటమ్స్ ఎలా ఉంటాయి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను అలాగే ఏ లక్షణాలు మీకు తెలుస్తాయి ఎప్పుడు భార్య భర్త రిలేషన్షిప్లో ఉండాలి ఆ వీడియో కూడా చేశానండి దీని ద్వారా మీరు ఈజీగా మీ ఓవోలేషన్ డేస్ని కూడా తెలుసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అలాంటి సింటమ్స్ తెలియడం లేదు ఓవ్లేషన్ డేస్ని ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు అంటే మీకు ఈజీగా మార్కెట్లో ఈ ఓవులేషన్ కిట్ కూడా అవైలబిలిటీలో ఉందండి వీటి ద్వారా మీరు ఈజీగా మీ ఓవులేషన్ డేస్ని అంటే ఫెర్టైల్ డేస్ని తెలుసుకోవచ్చు రండి ఫ్రెండ్స్ ఏ టిప్స్ని మీరు ఫాలో చేస్తే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ని ఎక్కువ చేసుకోవచ్చో తెలుసుకున్నాము నెంబర్ వన్ ఏంటంటే భార్యభర్తల రిలేషన్షిప్ అంటే ఓవలేషన్ డేస్లో భార్యభర్తలు ఇద్దరు రిలేషన్షిప్లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఒక మహిళలో అండం విడుదల అవుతుంది కదా అది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే జీవించి ఉంటుంది ఆ టైంలో మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉంటే అప్పుడు భర్త నుంచి వచ్చే వీర్యం వెళ్ళి మీ ఎగ్ని ఫెర్టిలైజ్ చేస్తుంది ఈ ఓవరేషన్ డేస్ కాకుండా మీరు నెల మొత్తము ఏ రోజు ట్రై చేసినా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది భార్య భర్తలు ఓవోలేషన్ డేస్ తెలిసినా కూడా వారి దాంపత్యము నైట్ టైంలో పెట్టుకుంటారు ఒక సర్వే ప్రకారము ఏం తెలిసింది అంటే ఉదయం పూట అంటే ప్రొద్దున్నే ఐదు గంటల నుండి ఏడున్నర వరకు ఒక పురుషుల్లో ఉండే స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీరే కణాల సంఖ్య కానివ్వండి స్పర్మ్ యొక్క క్వాలిటీ కానివ్వండి చాలా మంచిగా బెస్ట్గా ఉంటుంది సో ఈ టైంలో అంటే ఐదు నుండి ఏడున్నర వరకు ఒక మంచి హెల్తీ స్పర్మ్స్ కౌంటు ఉండడం వల్ల ఈ సమయంలో మీ రిలేషన్షిప్లో ఉండడం వల్ల మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఒక యొక్క సర్వే ప్రకారం ఇది నిరూపించబడింది సో ఇంకోసారి టైమింగ్స్ కూడా చెప్తున్నాను ఐదు నుండి ఏడున్నర వరకు ఉదయం ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ టైంలో రిలేషన్షిప్ పెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే మీ పొజిషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి చాలామంది చిన్న చిన్న విషయాలు తెలియకుండానే కన్సీవ్ అవ్వలేకపోతున్నారు సో అందువల్లనే ఈ వీడియో చేస్తున్నాను ఏ పొజిషన్లో పడుకుంటే తొందరగా మీకు రిజల్ట్ ఉంటుంది అంటే ఇంటర్ కోర్స్ చేయడానికి చాలా రకాల పొజిషన్సే ఉన్నాయి దీంట్లో పర్టికులర్గా మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి మిస్సరీ పొజిషన్ ఫాలో చేయాల్సి ఉంటుంది వేరే ఏ పొజిషన్లో మీరు చేసినా కూడా ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉండదు పర్టికులర్గా ఈ పొజిషన్లో ఏదైతే ఉందో మీ మిషనరీ పొజిషన్ ఏదైతే ఉందో మీరు కన్సీవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ గ్రావిటీ వల్ల స్పమ్ తొందరగా వెళ్ళి మీ ఎగ్ని పెర్టిలైజ్ చేస్తుంది ఈ పొజిషన్ ద్వారా మీరు గూగుల్లో సెర్చ్ చేశారు అంటే ఈ మిషనరీ పొజిషన్ అన్ని మీకు టైప్ చేశారని చాలా రకాల మిషనరీ పోజెస్ ఉంటాయి దాంట్లో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని మీరు ఫాలో చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ఇలా చేయడం వల్ల మీ అక్కడ ఉన్న గ్రావిటీ అనేది వర్క్ అవుతుంది స్పమ్ తొందరగా స్విమ్ చేసుకుని వెళ్ళి మీ అండంను ఫెర్టిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మూడవ టిప్ ఏంటంటే మీరు కలిసిన తర్వాత అంటే ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఒక మహిళ పడుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు స్ట్రైట్ గా పడుకున్నా లేకపోతే రివర్స్ తిరిగి పడుకున్నా ఇదంతా మీ ప్రెగ్నెన్సీకి అంత సపోర్ట్ చేయవు సో లెగ్ ఆఫ్ ది వాల్ పొజిషన్ లో ఇరవై నుండి ముప్పై నిమిషాలు పడుకోవాలి నేను పిక్ పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఇలా చేయడం వల్ల కూడా మీ స్పర్మ్ తొందరగా వెళ్ళి మీ ఎగ్ ని ఫెర్టిలైజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫోర్త్ డిప్ ఏంటంటే ఎవరైతే బేబీ కోసం ప్లానింగ్ చేస్తూ ఉన్నారో వారి రూమ్ లో సైడ్ లో లేకపోతే మీకు కనిపించే విధంగా బేబీ ఫోటోస్ ని పెట్టుకోవాలి మీరు అడగవచ్చు దీనివల్ల కూడా ఛాన్స్ ఉందా అక్క ప్రెగ్నెంట్ అవ్వడానికి అని ఖచ్చితంగా ఉందండి ఆ ఫోటోని మీరు చూస్తూ ఉన్నారు అంటే ఆ పాజిటివిటీ అనేది మీ మదర్హుడ్లో క్రియేట్ అవుతుంది ఇలా జరిగినప్పుడు పాజిటివిటీ ఏదైతే ఉందో అది హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూసుకుంటుంది ఈ హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయి అంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీ రూమ్లో ఖచ్చితంగా బేబీ ఫోటోని పెట్టుకొని చూస్తూ ఉండండి పాజిటివ్గా ఉండండి మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి ఇది కూడా సర్వే ప్రకారం రుజువైంది సో లాస్ట్ టిప్ ఏంటంటే నేను చెప్పినట్టు వౌలేషన్ టైంలో పాజిటివ్గా థింక్ చేయండి మెడిటేషన్ చేయండి ఇలా ధ్యానం చేసి మీరు పాజిటివ్గా ఉన్నారో అంటే మీలో ఈస్ట్రోజన్ అలాగే ప్రొజెస్టాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ రెండు హార్మోన్స్ కూడా ప్రెగ్నెంట్ అవడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి కష్టం అవుతుంది సో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నటువంటి కపుల్స్ ముఖ్యంగా మహిళలు పాజిటివ్గానే ఉండండి ఈ నెల నాకు ఓవలేషన్ జరిగింది నా ఎగ్ పెర్టిలైజ్ అవుతుంది ఇంప్లాంటేషన్ సక్సెస్ అయ్యి నేను తల్లిని అవుతాను అని పాజిటివ్గానే థింక్ చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైండ్ థెరపీ అంటారు ఇది మీరు ఫాలో చేయండి ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ చేయకండి నాకు ఆ సింటమ్స్ లేవు ఈ సింటమ్స్ తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ మైండ్ కూడా మీకు సహకరించదు ప్లీజ్ పాజిటివ్గా ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు అన్ని విధాలుగాను హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి హ్యాపీ ప్రెగ్నెన్సీ బీ హ్యాపీ కీప్స్ మెన్ మర ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు